वेलकम टू लो एंड नो ऑयल कुकिंग वीडियो लो एंतो हेल्दी एंड टेस्टी अनेटुवंटि बटानी चाट नु ए विधंगा प्रिपेर चेसुकोवालो इप्पुडु चूद्दाम। बटानी चाट नु प्रिपेर चेसुकोवडं कोसम 8 गंटलु नानबेट्टिनटुवंटि ओक कप्पु बटानीलु तीसुकोवाली। इक्कड नेनु ग्रीन कलर उंडे बटानीलु नानबेट्टुकोनि तीसुकुंटुन्नानु। मीकु अवेलबल गा उंटे वैट कलर उंटायि कदा आ बटानीलु वाडंडि, अवैते इंका टेस्ट बागुंटुंदि। तर्वात चिन्न मुक्कलुगा कट चेसुकुन्नटुवंटि ओक मीडियम सैज बंगाळदुंपनु वेसुकोवाली। आ तर्वात ఒక టేబుల్ స్పూన్ కందిపప్పును శుభ్రంగా కడుక్కుని వేసుకోండి। తర్వాత కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత salt వేసుకోవాలి। ఆ తర్వాత మనం ఏ కప్పుతో బటానీలు తీసుకున్నామో అదే కప్పుతో 2.5 కప్పుల వాటర్ ని పోసుకొని కుక్కర్ మూత పెట్టుకొని స్టవ్ పైన పెట్టి లో ఫ్లేమ్ లో పెట్టి ఒక 3 విజిల్స్, మీడియం ఫ్లేమ్ లో పెట్టి మరొక 2 విజిల్స్ రానివ్వండి। అలా అయితే మనకు బటానీలు పర్ఫెక్ట్ గా ఉడుకుతాయి। కుక్కర్ ప్రెజర్ అంతా పోయాక ओपन चूस्ते मन को बटानी बंगाल मेत उड़कई मन को बटानी अलग बा मेत उड़ी इपू बटानी बंगाल मुखल गरीट तो 50% वरकू मैश्चेक मोतम मेत मैश्चे चाट अंत टेस्ट बागोधा। बंगाल बटानी मैश्चेको पक्न पेको तरवा स्टव आ पैन पे टेबल स्पून आई वेको ఆయిల్ వేడయ్యాక 1/2 టీస్పూన్ జీలకర్ర, చిన్న ముక్కలు యాడ్ చేసుకున్నటువంటి 2 పచ్చిమిర్చి, కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ, రుచికి సరిపడా salt వేసుకుని వీటన్నిటిని ఒక 2 నిమిషాలు వేయించుకోవాలి। తర్వాత కట్ చేసుకున్న ఒక మీడియం సైజ్ టమాటాను వేసుకుని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి ఒక 5 నిమిషాలు వీటన్నిటిని మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి। ఇవన్నీ కూడా మెత్తగా వేగాక 1/2 టీస్పూన్ కారం, చిటికెడు పసుపు, 1/2 టీస్పూన్ ధనియాల పొడి, 1/2 టీస్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీస్పూన్ గరం మసాలా, 1/2 టీస్పూన్ చాట్ మసాలాను వేసుకొని వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకుంటూ మరొక 2 నిమిషాలు వేయించుకోండి। ఇవన్నీ కూడా వేగాక ముందుగా ఉడికించుకున్న బటానీ మిశ్రమాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్ లో ఉంచుకొని ఒక 5 నిమిషాలు, మీడియం ఫ్లేమ్ లో ఉంచి మరొక 5 నిమిషాలు ఉడికించుకోండి। ఇలా బటానీలను ఉడికించుకోవడం వలన మసాలాలన్నీ కూడా బటానీలకు బాగా పడతాయి। 10 నిమిషాల తర్వాత మనకు వాటర్ అంతా కూడా ఇగిరిపోయి చాట్ ఈ విధమైన కన్సిస్టెన్సీలో వస్తుంది। మనకు చాట్ మరి గట్టిగా ఉంటే బాగోదు। ఈ విధమైన కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ చాట్ ను వేరొక ప్లేట్ లోకి ట్రాన్స్‌ఫర్ చేసుకోవాలి। ఇలాంటి సింపుల్ హెల్తీ వెరైటీ రెసిపీస్ ఛానల్ లో చాలా ఉన్నాయి। ఛానల్ ని కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి। తర్వాత చిన్న ముక్కలు కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, కొత్తిమీరను వేసుకోండి। తర్వాత కొద్దిగా కారపూస, కార్న్ ఫ్లేక్స్, ఆయిల్ లో వేయించుకున్న వేరుశెనగ గింజలను వేసుకొని పైన కొద్దిగా నిమ్మరసం పిండుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్తీ అయినటువంటి బటానీ చాట్ రెడీ అయినట్లే। ఈ చాట్ మనకు బయట బండి మీద దొరికే చాట్ కన్నా చాలా టేస్టీగా ఉంటుంది। ఇంట్లోనే ఈ విధంగా హైజీనిక్ గా, సింపుల్ గా, హెల్తీగా చాట్ ను ప్రిపేర్ చేసుకోవడానికి ట్రై చేయండి। వర్షాకాలంలో ముఖ్యంగా బయట ఫుడ్ ను తినకపోవడం చాలా మంచిది। అలాగే ఎప్పుడు డీప్ ఫ్రై చేసినటువంటి ఆయిల్ ఫుడ్స్ ను స్నాక్స్ గా కాకుండా ఈ విధంగా హెల్తీగా స్నాక్స్ ని తీసుకోవడానికి ట్రై చేయండి। మరెన్నో ఇలాంటి హెల్తీ స్నాక్స్ ఛానల్ లో చాలా ఉన్నాయి। ఇలాంటి హెల్తీ రెసిపీస్ మీకు కావాలి అనుకుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి। మరెన్నో హెల్తీ రెసిపీస్ మీరు మిస్ కాకుండా ఉంటారు। అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు। థాంక్స్ ఫర్ వాచింగ్।